अंदर की नमस्कार विष्णु किशोर गारु रोज मन मुंदुन्नारु मुंदुगा विष्णु किशोर गारु नमस्कार नमस्ते भद्रण्ण विष्णु किशोर गारु मीरु 6000 पै चिलुकु पाटलकी संगीत दर्शकुलुगा व्यवहरिंचारनेस कूडा विन्नानु एक्कुवगा मी टापेस्ट सांग्स ఏంటి ఒక టాప్ 10 1 మినిట్ ఎనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న టాప్ మోస్ట్ ఎప్పుడు అది ఎవర్ గ్రీన్ అదే అసైదుల ఆరతి అయ్యోనివా నువ్వు అవోనివా అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అద్భుతమైన పాట ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా ఇండియా పాకిస్తాన్ అద్భుతమైన నాలుగో పాట ఐదు జబగుసంచి చేతుల జెండా జాతరవోదమా తెలంగాణ జాతరవోదమా అద్భుతమైన పాట ఆరో పాట చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ బొక్కలుంకరవోయిన బతుకులు నా నల్లగొండ అద్భుతమైన పాట ఏడో పాట వాగు ఎండి పాయరో ఎనిమిదో పాట పాటవాడేటి పిల్లలు టాసెలిమెల్లో ఆటలాడేటి పిల్లలు టాసెలిమెల్లో వాగులోనే సేపాలోనే వాగుతున్నాయో నన్నరనరే నానే నన్న నారా నన్నాయ్ ఏలో ఎన్నెల్లో పిల్లలు ఏలో రేలల్లో తొమ్మిదోది సంతావా ఊరి సంత గోరటెంకన్న గారు పాడితే మీరు సంగీత దర్శకులు అట్లా కుల సంఘాలు అద్భుతమైనటువంటి కుల సంఘాలు అద్భుతం మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరిగి అలు పెరుగని వైరులారా హసువులు బాసిన మరులారా లిరిక్ గుర్తులేదు నాకు కానీ అద్భుతమైనటువంటి పాట అంటే కుల సంఘాలై పద్మశాలి ప్రభంజనం పద్మశాలి శంకారావం గౌడు కళ్ళు పాట సర్దార్ సర్వై పాపన్న ఈరోజు సర్దార్ సర్వై పాపన్న బర్త్డే ఆయన కోసం యాక్చువల్లీ అది నాకు పుణ్యవతి సర్వమ్మ పురుడోసుకునువేళ పుడమి తల్లి ఎంత పులకించినాదో అని చేశాను అంటే లిరిక్ గుర్తులేదు నాకు అదే కళ్ళు పాట చాలా అద్భుతమైనటువంటి కళ్ళు పాట చేశాను నేను తాలో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె చూడసక్కదనము తల్లు కంఠ మహేశ్వరుడు మన ఇంటి దేవుడు సర్వాయి పాపన్న మన ఇంటి దేవుడు తాలో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె చూడసక్కదనము తల్లో పందల్ల కల్లే కళ్ళు అది దొరికినో దొరకకుంటే పానమిల్లు పందల్ల కల్లే కళ్ళు అది దొరకకుంటే పానమిల్లు పందల్ల కల్లే కళ్ళు అది దొరికినోడే రాజమల్లు తాలో ఎన్ని ఎల్లో ఈదులో ఎన్ని ఎల్లో తాటి వనమున్న పల్లె ఇదే ముఖ్యమంత్రి గారు రాసినటువంటి పాట ఒకటి ఉంది నల్లగొండ జిల్లా ఎంత నల్లబడ్డది ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ ఆహా ఏదేదో పాట చెప్పండి మళ్ళీ నల్లగొండ జిల్లా ఇంత నల్లబడ్డదెందుకు ఫ్లోరైడ్ మీద నల్గొండ ఫ్లోరైడ్ మీద ఆయన రాసినటువంటి పాట అది నేను గుర్తులేదు నాకు యాక్చువల్లీ చాలా పాటలు కదా ఎన్నో పాటలు ఎన్నో నాకు సాహిత్యం గుర్తుండటానికి ఆస్కారం లేదు కదా రకరకాల పాటలు నేను నిన్న డివోషనల్ కూడా పాడాను కదా ఏది 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఇలా ఏది రాజకీయ నాయకులు ఈ ప్రజలకు సేవ చేయదు ఆ పాట నిన్న పాడింది ఒకసారి అది యాక్చువల్లీ ఆ ప్రస్థానం ఏంటంటే 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో పారిశ్రామికవేత్తలు అనేటటువంటి వాళ్ళు ఒకప్పుడు రాజకీయ నాయకులు అనేటటువంటి వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు ప్రజాసేవ చేయాలి ఎంతో కొంత 100 రూపాయలు ఇస్తే 80 రూపాయలు ఖర్చు పెట్టి 20 రూపాయలు తినేవాళ్ళు అది ప్రజాసేవ ఇప్పుడు ఏమైందంటే 80 రూపాయలు తినేసి 20 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పారిశ్రామికవేత్తలు అనేటటువంటి వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావడమే వాళ్ళు ఏమనుకున్నారంటే గతంలో ఈ ప్రజాసేవ చేసేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము డబ్బులు ఇవ్వడం ఏంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేయడం ఏంటి మా డబ్బుతో వాళ్ళ ఎమ్మెల్యేలు కావడం ఏంటి వాళ్ళు మళ్ళీ రేపు మాకేదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము చేతులు కట్టుకొని కాలు మొక్కడం ఏంటి మరి మేమే రాజకీయ నాయకులం అయితే ఎట్లా ఉంటుంది ఎమ్మెల్యేలు అయితే ఎట్లా ఉంటుంది ఎంపీలు అయితే ఎట్లా ఉంటుంది ఎమ్మెల్సీలు అయితే ఎట్లా ఉంటుందని పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ రాజకీయ నాయకులు కావడం పట్ల ఈ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ప్రజానికానికి సేవ చేసి చేద్దామనేటటువంటి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలుగా తయారైపోయారు. ఎందుకంటే ఆ పారిశ్రామిక నాయకులను చూసి వీళ్ళంతా డబ్బులు లేనటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేసి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆస్కారం అవుతుంది. ఆల్రెడీ జరుగుతోంది. వాళ్ళు ఏమవుతుంది మళ్ళీ గూండాయిజము, రౌడీయిజము, తుపాకులు పడుతున్నారు, గొడ్డన్లు పడుతున్నారు, బాంబులు వేస్తున్నారు, అన్ని రకాలుగా వేసుకుంటూ ప్రజానికాన్ని రేపులు, మర్డర్లు. దీని మీద ఏం పాట రాశారు మీరు? నేను పాట ఏం రాయలేదు. నిన్న 75 ఏళ్ళ ఎస్ అది దేశభక్తి గేయము, అద్భుతమైనటువంటి దేశభక్తి గేయాన్ని నేను ఆల్రెడీ వేరే దాంట్లో వచ్చింది, నేను మళ్ళీ పాడతాను. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, ఘన స్వతంత్ర భారత జాతి ఖ్యాతికి సంకేతమై వందే మాతరం, ఆ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, కులమతాలు ఏవైనా కూరిమిగల సోదరులం, వేష భాషలెన్నున్న వీరవరుల వారసులం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, చెలిమి బలిమి చేదోడుగా కలసి మెలసి కదులుతాం, జన జగతిలో జన్మభూమి జాతికి ఒక దీపమై, జాతికి ఒక దీపమై వందే మాతరం, ఆ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. దేశాలకు సందేశం అందించును మా దేశం, సకల ధరణి జనచేతకు మేమేలే ఆదర్శం, సమత మమత మానవత నినదించును మా చరితం, సమత మమత మానవత నినదించును మా చరితం, సమైక్యతతో మెలుగుతున్న భారతీయ భవితలం, భారతీయ భవితలం. స్వర్ణోత్సవ భారతికి కోటి ప్రబల హారతి, మా స్వతంత్ర భారతికి మణిదీపపు హారతి, విజయోత్సవ కేతనం వినువీధిన ఎగిసింది, ఘన స్వతంత్ర భారత జాతి ఖ్యాతికి సంకేతమై వందే మాతరం, ఆ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భద్రన అసలు నేను సింగర్ను గానా? నా గొంతు లేదా? ఎందుకు లేదు, బాగా పాడుతున్నారు, అద్భుతంగా పాడుతున్నారు, దేశభక్తి ఉంది మీకు. నేను సింగర్ను గానని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అంటే వాళ్ళు ఆశించిన పాటలు మీరు పాడలేదేమో, అంటే వాళ్ళకు కావాల్సిన భజనలు, సత్సంగాలు ఆ బృందంలో మీరు లేరేమో. అసలు అది చేయవలసిన అవసరం లేదు. భజనలు చేస్తేనే గొప్పవాడు ఎట్లయితాడు నాకు అర్థం కాదు. అంటే రాజకీయంలో భజనాలు చేయడం వేరు. నిజంగా ఒక కళాకారుణ్ణి ఇలా తెలంగాణలో ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు అంటే చెప్తాను నేను. ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కళాకారులు కావచ్చు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నటులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక డైరెక్టర్ను, ఒక ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ను చేస్తారు వాళ్ళు. తెలంగాణ సంస్కృతిలో ఒక దర్శకుణ్ణి ఆఫీస్ బాయ్ని చేసే సంస్కృతి ఏం సంస్కృతి ఇది? పిచ్చి సంస్కృతి. అంటే ఇక్కడ వాళ్ళ టాలెంట్ ఉండదు, వాళ్ళకి ఇక్కడ ఉన్న భాషని ఇష్టపడరు. ఇక్కడ అసలు జనరల్గా తెలుగు సినిమా చేయాల్సినంత క్రెడిబిలిటీ కానీ ఇక్కడ స్కోప్ కానీ లేదని వాళ్ళు విమర్శిస్తారు. తప్పది, ఎందుకంటే అద్భుతమైనటువంటి స్కోప్ ఉంది. ఇవాళ ఒక జానపద గేయాలు అనేటటువంటి ఒక పాటలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఊపేస్తున్నాయి. కోట్ల మంది జనాలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ టాలెంట్ ఉండదు కదా. టాలెంట్ ఎందుకు లేదు? టాలెంట్ ఉంది, కానీ నేనే డెవలప్ కావాలి, నేనే గొప్పని కావాలి. ఒక వ్యక్తి, ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి మార్కెట్లకు వస్తే ఇష్టపడేటటువంటి తత్వాన్ని అది నైజాం పరిపాలన నేర్పిందా? చాలా బాగా వాడారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. తెలంగాణలో ఉన్న ఆనిముత్యాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆనిముత్యాలందరినీ కూడా మేము ముందుంచే ప్రయత్నం ఇక ముందు కూడా చేస్తామని తెలియజేస్తూ ఈనాటి ఈ చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I am Priyadarshi. I am Adi. Hi, I am Kashish Bora. Hi, I am Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naga and Veer. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost.